కరోనా కట్టడికై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. దీంతో జనాలు లేక రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా మెదక్ ప్రతినిధి సచిన్ అందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కరోనా మహమ్మారి మరణ మృదంగం అయితే మోగిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే గనక మొత్తానికి 13 కేసులు అయితే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లాలో ప్రధానంగా 7 పాజిటివ్ కేసులు అయితే నమోదయ్యాయి. అట్లాగే మెదక్ జిల్లాలో 5 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరియు సిద్దిపేట జిల్లాలో చూసుకున్నట్లయితే గనక 1 పాజిటివ్ కేసు నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ సంగారెడ్డి జిల్లాలో 7 పాజిటివ్ కేసులు ఏవైతే నమోదయ్యాయో వారు మొన్న ఢిల్లీ ఆ మసీద్ అక్కడ ప్రార్థనకు వెళ్ళి వచ్చిన వాళ్ళే ప్రధానంగా ఇందులో అయితే ఉన్నారు. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ప్రార్థనకు వెళ్ళి వచ్చిన 7 పాజిటివ్ కేసులు ఏవైతే నమోదయ్యాయో వారు ఇక్కడ హైదరాబాద్ సంగారెడ్డి తిరిగి వచ్చిన తర్వాత వారి ఎక్కడెక్కడ తిరిగారు, ఏ బంధువుల ఇంటికి కానీ శుభకార్యాలకు కానీ ఎక్కడికైనా వెళ్ళారా, అది ఆ జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ మిగతా యంత్రాంగం కానీ మొత్తం తెలుసుకొని వారి ఆ ఏరియా ఎక్కడెక్కడ ఏరియాలోకి వెళ్ళారో అది మొత్తం కనుక్కొని వా అడ్రస్ ఆ డేటా మొత్తం సేకరించి వాళ్ళ కాల్ లిస్ట్ మొత్తం సేకరించి ఆ పరిసరాల్లో వాళ్ళ బంధువులను కూడా మొత్తం విచారించగా ఎవరైతే ఈ వ్యక్తి పాజిటివ్ సోకిన వ్యక్తిని అయితే కలిసిన వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళందరినీ 43 మందిని ఇక్కడ పటాన్చెరు నారాయణ కాలేజీలో క్వారంటైన్ హోమ్కి అయితే తరలించడం జరిగింది. క్వారంటైన్ హోమ్లో వాళ్ళకు చికిత్స అందించిన ఎడల తర్వాత చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ 40 మందిని అయితే డిశ్చార్జ్ చేయడం జరిగింది. వీళ్ళకు మొత్తానికి చూసుకున్నట్లయితే నెగిటివ్ అయితే వచ్చింది, పాజిటివ్ అయితే ఇందులో అయితే ఎవరికి లేదు. మొత్తానికైతే ఈ మహమ్మారి కరోనా దేశం మొత్తం భయభ్రాంతులకు అయితే గురి చేస్తుంది. ఈ లాక్డౌన్ వల్ల మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక రెక్కాడితే కానీ డొక్కాడని రోజువారీ వలస కూలీలకు పనులు లేక పస్తులు ఉండాల్సి వస్తుంది. పల్లెటూరు నుండి పట్టణాలకు వచ్చి పనులు చేసుకునేవారు ఇంటి అద్దెలు కట్టలేక నిత్యావసర సరుకులు కొనలేక నానా తంటాలు అయితే పడుతున్నారు. కొంతమంది వారి సొంతూర్లకు తిరిగి ప్రయాణం చేపట్టారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎలాంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో ఎండకు రోడ్ల వెంబడి నడుచుకుంటూ వెళ్తూ చాలామంది తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఈ బాధ చూసి కొంతమంది ఇక్కడ స్థానిక నాయకులు మాత్రం వారికి అక్కడక్కడ అన్నదానాలు అంటే వాళ్ళకు తోచినంతవరకు అయితే అక్కడ వాళ్ళకైతే సహాయం చేయడం జరుగుతుంది. మొత్తానికి ఇది ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అయితే అసలు ఈ కరోనా మహమ్మారి అయితే అందరినీ వణికిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇది ఇక్కడ మన ఇటు సంగారెడ్డి జిల్లా కానీ సిద్దిపేట జిల్లా కానీ ఇటు మెదక్ జిల్లా కానీ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ పోలీసు యంత్రాంగం మాత్రం ఖచ్చితంగా అసలు తీవ్రంగా వాళ్ళైతే శ్రమిస్తున్నారు. నిత్యం డాక్టర్లు కానీ పోలీసులు కానీ ఇంకా వేరే ఇతర జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ మున్సిపాలిటీ సిబ్బంది కానీ చాలా కష్టపడుతున్నారు. కానీ ప్రధానంగా ఇప్పుడు ఎంత చేసినా కానీ కొంతమంది అనవసరంగా వాళ్ళకు అవసరం లేకపోయినా కానీ నిత్యం రోడ్లపై అయితే సంచరిస్తున్నారు. వారిని మాత్రం ఇక్కడ పోలీసులు మాత్రం తీవ్రంగా మందలించి వాళ్ళ వాహనాలు అయితే సీజ్ చేయడం జరుగుతుంది. మొత్తానికి ఇటు సంగారెడ్డి జిల్లా, సిద్దిపేట జిల్లా, మెదక్ జిల్లా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 13 కేసులు అయితే నమోదయ్యాయి పాజిటివ్ కేసులు. ఈ 13 పాజిటివ్ కేసులలో కూడా ఇప్పటిదాకా ఎలాంటి మరణం అయితే సంభవించలేదని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇది ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివకుమార్తో సచిన్, ప్రైమ్ 9 న్యూస్.